IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో కొద్దిసేపటిమే పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ ద్వారా తనకు భద్రతాపరమైనటువంటి అంశాల గురించి అభ్యంతరం తెలుపుతూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో తనకు ఏదైతే భద్రత ఉందో తిరిగి దాన్నే మళ్ళీ కొనసాగించాలంటూ కూడా వై జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తూ కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన కొన్ని అభ్యంతరాలు అయితే లేవనెత్తడం జరిగింది. ఇటీవల వినుకొండ పర్యటన వెళ్ళినప్పుడు తనకు మరమ్మతులు గురైనటువంటి వాహనాన్ని కేటాయించడం పట్ల వై జగన్మోహన్ రెడ్డి అభ్యంతరాన్ని అయితే తెలపడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన తాజాగా దాఖలు చేసినటువంటి పిటిషన్లో పొందుపరచడం జరిగింది. గతంలో తనకు ఏదైతే భద్రతను కల్పించారో ఆ భద్రతనే తిరిగి కొనసాగించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టు ద్వారా ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు ప్రభుత్వం తరఫున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిబంధనల ప్రకారమే భద్రతను కేటాయిస్తున్నాం, అలాగే వాహనాన్ని కూడా కేటాయిస్తున్నామంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ కూడా తన గతంలో తనకు ఏదైతే భద్రతను కేటాయించారో ఆ భద్రతను మళ్ళీ పునరుద్ధరణ చేయాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరడం పట్ల ఏపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతూ ఉంది, ఏపీ హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది అతి త్వరలోనే తేలబోతుంది.